తనను తాను రెబెల్ గా ప్రమోట్ చేసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతాడు విజయ్ దేవరకొండ. ఎవరు ఏమనుకున్నా తను మాత్రం రౌడీ అనిపించుకోవడానికి తాపత్రయపడతాడు. ఇలాంటి యాటిట్యూడ్ ఉన్న హీరో కూడా ఇప్పుడు ఒక విషయంలో వెనక్కి తగ్గాడు. ఇకపై తను పాటలు పాడనని స్పష్టం చేసేశాడు విజయ్ దేవరకొండ. గీత గోవిందం సినిమాలో వాట్ ది ఎఫ్ అనే పాట పాడాడు దేవరకొండ. అయితే అందులో సాహిత్యం చాలా మంది మనోభావాలని దెబ్బతీసింది. దీంతో టర్మ్స్ అండ్ కండిషన్స్ కింద స్వయంగా యూట్యూబ్ ఆ పాటను బ్లాక్ చేసింది. పరువు పోతుందని భావించి తర్వాత యూనిట్ సభ్యులే ఆ పాటను తొలగించి కవర్ చేసుకున్నారు. లిరిక్స్ మార్చి మళ్లీ విజయ్తోనే ఆ పాట పాడించారు. ఇదంతా ఒకెత్తైతే విజయ్ వాయిస్ పై సోషల్ మీడియాలో కొన్ని రోజులుగా విమర్శలు చెలరేగుతున్నాయి. డైలాగ్స్ వరకు ఓకే కానీ పాటలు పాడి కూని చేయొద్దంటూ చాలా మంది ఓపెన్ గానే విజయ్కు సలహాలు ఇవ్వడం స్టార్ట్ చేసేసారు. అందరి అభిప్రాయాలను పరిగణంలోకి తీసుకున్న విజయ్ దేవరకొండ ఇకపై తను పాటలు పాడనని స్పష్టం చేశాడు. తన వాయిస్ పాటలకు సూట్ అవడం లేదనేది ఒక యాంగిల్ అయితే, పాటలు పాడడం చాలా కష్టంగా ఉంది అనేది మరో కోణం. 2 రోజుల పాటు గొంతు నొప్పితో చాలా ఇబ్బంది పడ్డానని, సింగింగ్ అనేది తన జాబ్ కాదని, క్షమించండబ్బా ఇకపై పాటలు పాడను అంటూ విజయ్ దేవరకొండ స్పష్టం చేశాడు. మరోవైపు గీత గోవిందం సినిమాలోని పాటలో అతడి గొంతును ఉంచుతారా లేక మరో సింగర్ తో రీప్లేస్ చేస్తారా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.